హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మరొక మంచి టాపిక్తో మేము ముందరికి వచ్చాను టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మంత్రసిద్ధి జరగాలంటే గురువు అనేటైనా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కావాలండి గురువు లేని విద్య గుడ్డి విద్యతో సమానం ఏదైనా ఒక మంత్ర విద్యను స్వీకరించేటప్పుడు గురువు అనేటైనా ఖచ్చితంగా కావాలండి ఎందుకంటే గురువు అనేటైన శిష్యుడికి ఉపదేశించి అందులో ఉన్న దశలు స్పష్టంగా చెప్పడానికి గురువు ఖచ్చితంగా కావాలి మరియు అదే కాకుండా శిష్యుడు ఏదైనా తప్పుగా పలకడం అంటే మంత్రాలు తప్పుగా పలకడం ద్వారా చాలా రకాల ఆటంకాలు వస్తుంటాయండి ఈ ఆటంకాలన్నీ కూడా తొలగించి సిద్ధి కలగడానికి గురువు ఖచ్చితంగా కావాలని చెప్పవచ్చు మరియు అదే కాకుండా అన్ని రకాలుగా కరెక్టుగా చదివి కరెక్టుగా ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మంత్రసిద్ధి అనేది జరగదు జరగని ఎడల గురువు అనేటి ఆయన ఏం చేస్తాడంటే ఆయనకు ఆల్రెడీ మంత్రసిద్ధి అనేది దక్కింది కాబట్టి తన నుండి కొంచెము శిష్యుడికి కొంచెం ప్రసాదించి తద్వారా పూర్తి మొత్తంలో మంత్రసిద్ధి కలగజేయడానికి ఆస్కారం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా గురువు అనేటైన కావాలండి ఇప్పుడు చెప్పబోయే మంత్రం ద్వారా కూడా మనకు గురువు లభిస్తాడండి కాకపోతే తేడా ఏంటంటే మనం మంత్రం జపించేటప్పుడు మనకు నిజంగా గురువు ఉండి ఉంటే ఒకవేళ ఆయన యొక్క నామం తలుచుకోగానే ఆయన వచ్చి ఆ సమస్యను తొలగిస్తాడు ఏదో మంత్ర జపము సరిగ్గా లే లేకపోవడం ద్వారా ఎన్నో రకాల ఆటంకాలు వస్తుంటాయి సో అలాంటి సమస్యలను తీసేసి మనకు సిద్ధి కలగజేయడానికి ఎక్కువ మొత్తంలో సహాయపడుతూ ఉంటాడు నిజంగా గురువు ఉండి ఉంటే అదే ఈ మంత్రం ద్వారానేమో ఈ మంత్రం జపం ద్వారా గురువు వచ్చి ఆ సమస్యకు పరిష్కారం మాత్రం చెప్పగలుగుతాడు ఈ విధంగా ఉంటుందండి మంత్రం ద్వారా గురువు సంపాదించుకోవడం నిత్య జీవితంలో గురువు సంపాదించుకోవడానికి తేడా మీరు మాత్రం నిత్య జీవితంలో గురువును సంపాదించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చెబుతూ ఉంటారు ఈ మంత్రం ద్వారా సిద్ధ గురువును మీరు పొందవచ్చు అని చెప్పేసి కాకపోతే అందులో ఉన్న తేడా మాత్రం చెప్పట్లేదు దీని ద్వారా ఆటంకాలు వస్తూ ఉంటాయి ఏదైనా కానీ మంచి చెడు తెలుసుకొని మాత్రమే చేయాలి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను గురువు లేకుండా మంత్ర విద్యను ఏ విధంగా స్వీకరించాలని చెప్పేసి ఇది ఇంకొక రకం ఇది ఏ విధంగానంటే ఏదైనా గ్రహణ సమయంలో సూర్యగ్రహణమే కావచ్చు చంద్రగ్రహణమే కావచ్చు లేదా ఏదైనా పర్వదినం పర్వదినం అంటే ఏదైనా మంచి రోజు అండి లేదా మహర్నవమి నాడు కానీ లేదా దీపావళి నాడు కానీ స్నానం చేసి పొడి బట్టలు కట్టుకొని చిత్తశుద్ధితో వెయ్యి ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించాలి తర్వాత సిద్ధి అనేది కలుగుతుంది సిద్ధి అయిన తరువాత ఐదు సార్లు ఈ మంత్రాన్ని జపించిన తరువాత మీరు ఏ మంత్రమైనా ఏ తంత్రమైనా ఏ యంత్రము కట్టిన ఈ ఇప్పుడు సిద్ధి పొందిన మంత్రాన్ని ఐదు సార్లు జపించిన తర్వాత మీరు మొదలుపెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా సిద్ధి అనేది లభిస్తుంది మరియు ఫలితం కూడా లభిస్తుంది యంత్రం కట్టినట్లయితే